हेलो अंडी, वेलकम टू हन्वी ब्लॉग। इदैते सूपर रेसिपी अंडी। असल इदी चाला हेल्दी अंडी। इप्पुडुन्ना आरोग्य परिस्थितुलकु आरोग्य असल बागुंडट्लेदु कदा, इदैते पर्फेक्ट ब्रेकफास्ट। असल चाला हेल्दी अंडी, चाला टेस्ट अयिते चाला चाला बागुंटुंदी। पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। सेम यास इज హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్. సో ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. దీనికోసం నార్మల్ మనం దోశకి ఎలా వేసుకుంటామో రైస్, సో అలానే వేసుకోవాలి. 3 గ్లాసెస్ రైస్కి 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలండి. సో నేను చూపిస్తున్నాను కదా, నేనైతే ఆ గ్లాస్తో వేసుకున్నానండి. 3 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను, అలానే 1 గ్లాస్ మినపప్పు వేసుకున్నాను. ఇక్కడ మేమైతే పొట్టు మినపప్పు యూస్ చేస్తామండి. మినపగుళ్ళు మంచిది కాదు అని చెప్తున్నారు కదా, మేమైతే అసలు మినపగుళ్ళు తీసుకురామండి. అసలు వాడం కూడా ఎక్కువ మినపప్పే యూస్ చేస్తాం. వడలకు కూడా నేను మినపప్పే వేస్తాను. అలానే ఇడ్లీకి, దోశ అన్నిటికీ నేను మినపప్పే వేసుకుంటానండి. మీరు కూడా మినపగుళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మినపప్పే చాలా మంచిదండి. సో నేనైతే పొట్టుతో సహా అలానే వేస్తాను. సో అవైతే యాస్ టీస్ కదా. ఇక్కడ నేనేమి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నానో చూడండి. ఇక్కడైతే జొన్నలు అండి ఇవి. సో దాన్ని 1/4 కప్పు జొన్నలు తీసుకోవాలి. అలానే 1/4 కప్పు సజ్జలు తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎగ్జాక్ట్గా ఈ కొలతలే తీసుకోనండి. ఈ కొలతలు తీసుకుంటేనే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే రాగులు తీసుకున్నానండి, అవి కూడా అంతే. 1/4 కప్పు రాగులు తీసుకోవాలి. జొన్నలు, సజ్జలు, రాగులు హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు అందరికీ షుగర్లు, బీపీలు వస్తున్నాయి కదా, ఇది పర్ఫెక్ట్ అండి. అసలు నైట్ టైం కూడా వీటిని 2 వేసుకొని తింటే మంచిగా ఉంటుందండి. రైస్ బదులు వీటిని తినండి, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అలానే 1/4 కప్పు సగ్గుబియ్యం కూడా అండి. సగ్గుబియ్యం వేయటం వల్ల ఏంటంటే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. వీటిలోనే నేను కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తానండి. మెంతులు వేయటం వల్ల ఏంటంటే కలర్ మంచిగా బాగా వస్తుంది. సో 1 స్పూన్ వేసుకోండి మెంతులు. మెంతులు కూడా హెల్త్కి చాలా మంచిది కదా, సో మెంతులు కూడా వేసుకోండి. సో వాటన్నిటిని ఒకసారి కలుపుకొని వాటన్నిటిని బాగా వాష్ చేసుకోండి. 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి అండి. ఎందుకంటే ఇక్కడ నేను మినపప్పు యూస్ చేస్తున్నాను కదా, సో నేను డైరెక్ట్గా అలానే ఇంకా మిక్సీ పట్టేస్తాండి, పొట్టు ఏమీ తీయను. సో అందుకని వాష్ చేసుకునేటప్పుడే 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. అండ్ ఆ వాటర్ని నేను మిక్సీ జార్లో వేసి పట్టేస్తానండి. ఆ వాటర్ మళ్ళీ పాడబోయండి. సో అలానే ఆ వాటర్నే యూస్ చేస్తాను. సో అందుకని చెప్పి మంచిగా నీట్గా కడుక్కునేటప్పుడు మంచిగా కడుక్కోండి. అలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకొని నార్మల్ దోశ అయితే 4 to 5 అవర్స్ నానిపోతుంది. కానీ ఇక్కడ మనం జొన్నలు, సజ్జలు, రాగులు వేసాం కాబట్టి 12 అవర్స్ నానాలండి. కంపల్సరీగా 12 అవర్స్. 12 అవర్స్ నానితేనే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో 12 అవర్స్ తర్వాత అయితే మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పెట్టేసుకునండి. ఆ వాటరే యూస్ చేసుకుంటా మిక్సీ పట్టుకోనండి. ఆ వాటర్ పారిపోయకండి. ఆ వాటర్నే యూస్ చేసి మిక్సీ పట్టుకోండి. అందుకే కడుక్కునేటప్పుడే మంచిగా నీట్గా 5 to 6 టైమ్స్ కడుక్కున్నామంటే దాంట్లో ఇంకేం ఉండవండి. సో డైరెక్ట్గా ఆ వాటర్ని యూస్ చేసుకొని కొంచెం తీసుకుంటూ పట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. కల్లుప్పు 2 టేబుల్ స్పూన్ ఫుల్గా వేయండి, అండ్ 1/2 టేబుల్ స్పూన్ వేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా 2.5 తీసుకోండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అలానే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోండి. జీలకర్ర కూడా చాలా మంచిది, డైజెషన్ అవుతుంది. సో ఈ కొలతలే వేయండి. ఉప్పు కూడా అదే క్వాంటిటీలో తీసుకొని నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంకా ఎక్స్ట్రా మనం చట్నీ చేసుకుంటాం కాబట్టి దానికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో చూడండి, వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, అలా అలా పట్టుకోండి. అలా పట్టుకొని దాన్ని అయితే ఓవర్ నైట్ అలా వదిలేయండి. దీన్ని అయితే ఎక్స్ట్రా గిన్నెలోకి తీసుకోనండి. ఇది పొంగిపోతుంది, ఎందుకంటే దీంట్లో మనం రాగులు వేసాం కాబట్టి పిండి అనేది బాగా పొంగుతుందండి. సో ఒక లోతుగా ఉండే గిన్నెలోకి మాత్రం వేసుకోనండి. మార్నింగ్ కల్లా బాగా పొంగుతుంది, ఇదైతే షూర్ అండి. రాగులు వేస్తాం కాబట్టి బాగా పొంగుతుంది అది. ఒకసారి బాగా కింద నుంచి పైదాకా కలుపుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలా వదిలేసేయండి. పిండి చూడండి, మార్నింగ్ కల్లా చాలా బాగా పులిసిందండి, బాగా పొంగింది కూడా. అందుకే నేను లోతుగా ఉన్న గిన్నెలో తీసుకోమని చెప్పాను. సో దీన్నైతే ఒకసారి బాగా కలుపుకోండి.
చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పిండి కూడా, అసలు బాగా పులుస్తుంది. సో ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. పాన్ పెట్టుకుని పాన్ అయితే బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయితేనే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి నేను ఇప్పుడు ఎలా వేస్తున్నాను. పర్ఫెక్ట్గా వస్తున్నాయి జొన్నలు, రాగులు, కొంతమంది జొన్నలు రాగులు సజ్జలు అవి వేసి విరిగిపోతున్నాయి దోశలు అనుకున్నారు, కానీ అస్సలు విరగదండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ. పాన్ మాత్రం బాగా హీట్ ఎక్కిన తర్వాతే వేయాలండి దోశ. అదైతే ఇక్కడ టిప్ అండి. సో దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. అస్సలు విరగదండి, చాలా బాగా వస్తుంది. చాలా క్రిస్పీగా, చాలా స్మూత్గా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక నేను హన్విక్ గడికి అయితే సపరేట్గా వాడికి క్యారెట్ అండ్ ఆనియన్ యాడ్ చేస్తాను అండి. క్యారెట్ అయితే తురిమి వేస్తాను అండ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వాడికి వేస్తాను. పిల్లలు డైరెక్ట్గా ఇస్తే తినరు కదా, సో ఇలా ఇడ్లీలో దోశలో యాడ్ చేస్తే వాళ్ళు అయితే తినేస్తారు. నేను డైలీ వీడికి క్యారెట్ యాడ్ చేస్తానండి ఫుడ్లో. సో ఆనియన్స్ కూడా వాడికి అలవాటు చేస్తున్నాను. ఆనియన్స్ కూడా వాడు ఇష్టంగా తింటాడు. సో నేను వీడికి ఇక్కడ ఆయిల్ బదులు నెయ్యి వేస్తానండి చుట్టూ. సో వాడు నెయ్యి వేస్తే ఇష్టంగా తింటాడు. క్యారెట్ పిల్లలకి చాలా మంచిది కదా, డైలీ ఇవ్వటానికి ట్రై చేయండి. సో ఇలా ఫుడ్లో వేసిస్తే ఏంటంటే వాళ్ళు మంచిగా తింటారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇది చాలా హెల్దీ, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. చాలా బాగా వస్తుందండి, అసలు ఎక్కడ తొనగదు. అసలు క్రిస్పీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా స్మూత్గా క్రిస్పీగా వస్తుందండి. నేను చూపిస్తుంటేనే హన్విక్ గారు తీసేసుకొని తింటున్నాడు. వాడు చాలా ఇష్టంగా తింటాడండి ఈ దోశలు. క్యారెట్ ఆనియన్ కూడా మంచిగా తింటాడు వాడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.